మేము అధికారంలోకి వస్తే అర్హులైన వారికి అందరికీ డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తాము. ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నాలుగవ రోజు కుంటాల మండలంలోని కంకటలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతుందని, పాలన మొత్తం అవినీతి పయనముందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని, ఉద్యోగ కల్పన జరగక నిరుద్యోగ పెరిగిందని, మేము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తెలుగు రచనలు సంబంధించిన సూత్రం మోడీ గారు చెప్పేదంటే అన్ని ఊరు తిరగాలి, ఈరోజు కష్టాలు ఉండాలి, తన బాధ తెలుసుకోవాలి, ఎన్నికల అందరూ ఓదరు, వాళ్ళ ఓట్ చేసుకోవడానికి మండలి నా పట్టలేకుండా ఓటరు, ఎన్నికలు లేనప్పుడు వాళ్ళు కష్టాలు తెలుసుకోవాలి, ఆ ప్రభుత్వం వచ్చి అన్ని తీర్చాలని చెప్పి మంచి ఆలోచన మోడీ గారు చూస్తున్నాం అంటారు. నాకు పట్టుదలంటే ఏముండేది, ఏ చూస్తున్నాడు ఉండదు. తిరుమలరు సంవత్సరం దాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం వేసుకున్న దాకా దగ్గర మోడీ సార్ సాయం కూడిన వ్యక్తి అన్నమాట. సాయం కూడిన వ్యక్తి దేశ ప్రధాని వాడు పేదల గురించి ఆలోచిస్తారు. మీరు చెప్పిన సమస్యలు ఇళ్ల సమస్య చెప్పారు. మోడీ గారు అన్నీ తెలుసు బాధలు చూస్తే ఈ దేశంలో పేదోళ్ళందరూ నిలువ నీళ్ళకు ఉండదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిలో కూడా ఆలోచించుకోండి, చిన్నకిందులు గుర్చులు వర్షం పట్టి కొట్టకపోతే గుర్చులు ఒక్కపోతుండే తీరాలి అంటలేని పరిస్థితి. పిల్లలు చదువుకోవాలే, కుటుంబం చదువుకోవాలే, ఉద్యోగాలు ఉన్నాయా, చాలి చాలి కూలీ నాలుగు చేసుకుంటే కిరాణి కట్టే పరిస్థితి ఉన్నవాడు. కూలీ కిరాయి కట్టే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టాలే, అన్ని రకాల పనులు కట్టాలే, ఇబ్బంది వస్తుందని చెప్పి నిల్వ నీడలేని పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు అంటారు. దేశం మొత్తం ఇల్లు కట్టించినాము. ఇక్కడ కూడా తెలంగాణ మన కూడా 2,40,000 ఇళ్ళను శాంక్షన్ చేసి 4,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇవన్నీ టీవీ చూస్తారు, అందరు రికార్డు చేస్తున్నారు, తప్పైతే వికేసి పెట్టారు.